ఒక వ్యక్తి తన జీవితంలో రెండు సందర్భాల్లోనే అత్యంత బాధపడతారు, ఇబ్బంది పడతారు. సగటు వ్యక్తి ఒకటి విద్య, రెండు వైద్యం. విద్య విషయంలోనే తన పిల్లలను చదివించడం కోసం తన ఒకవేళ ఆస్తులు ఉంటే ఆస్తులు అమ్ముకోవడం చూస్తాం, లక్షల్లో ఖర్చు అవుతుంది. కనుక తన కొడుకు చదివితే తన కుటుంబం పోషణ బాగుంటుందని, తర్వాత రంగాలు అనేక రంగాల్లోని మేము కూడా ఆర్థికంగా కూడా స్థిరపడతామనే ఉద్దేశంతో, సంఘంలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తన కొడుకుల్ని కూతుర్ని చదివించడం కోసం అనేక ఇబ్బందులు పెడుతూ ఆస్తులు కూడా అమ్ముకుంటూ ఎలాంటి కష్టమైన పని చేస్తూ చదివిస్తారు. కొందరు అయితే చదివించలేక ఉన్నంతలో వాళ్ళు చదివిస్తూ ఈ జన్మకి ఇంత అంటూ బాధపడుతూ మధ్యలోనే ఆగిపోతారు. అలాగే వాళ్ళకి తల్లిదండ్రులు చదివించలేకపోతున్నారని ఇబ్బంది పడుతూ వాళ్ళపైన అసహనం కూడా ఆ పిల్లలు కూడా వ్యక్తం చేస్తారు. వేరే తల్లిదండ్రులు కుడితే మేము బాగా చదివే వాళ్ళమేమో అనే ఉద్దేశంతో. రెండు వైద్యం. వైద్యం అనేది ఏ రోగం మన శరీరంలోని ఎప్పుడు ఎలాంటి సంఘటన మనం చూస్తామో తెలియదు. కొంతమంది డబ్బులు ఉండవచ్చు, డబ్బులు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోవచ్చు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే వైద్యం విషయంలో అనేక అవకతవకలు జరుగుతూ, అవినీతులు జరుగుతూ డబ్బులు లేక ప్రాణాలు విడిచిపెట్టడం జరుగుతుందండి. అలాగే ఈ రెండు విషయాల్లోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు ఉచితంగా పేద ప్రజలకు అందించాలి, అంటే యూనివర్సల్ చేయాలి అనేసి ఉద్దేశంతో జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మచిలీపట్నం సభలోనే ఆయన చెప్పడం చాలా అందరం గర్వించదగ్గ విషయం. అలాగే ఈ రెండు విషయాలు పక్కన పెడితే అలాగే చదువుకున్న యువత నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు అనుకున్న రంగంలోనే స్థిరపడాలని ఉద్దేశంతో 10 లక్షల రూపాయలను జనసేన పార్టీ వస్తే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ మూడు ఒక మనిషి జీవితంలో చాలా కీలకమైనవి. అంటే ప్రపంచవ్యాప్తంగా విద్య వైద్యం అనేది మనం ఉచితం చేయాలి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప కార్యానికి సంకల్పించారు. కావున ఇలాంటి సందర్భంలో కూడా మనం జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తే ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు, విప్లవాత్మైన నిర్ణయాలను పేద ప్రజల కోసం ఇలాంటి ఇంకా మంచి సంస్కరణలు తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అలాగే యువత కూడా మీరు 10 లక్షలు తీసుకొని మీరు అంచుకున్న రంగాల్లోనే అభివృద్ధి చెందుతారా, లేకపోతే గతంలోని చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అనేసి ఒక 2000 3000 ఇచ్చి 5000 ఇచ్చి అలాగా మిమ్మల్ని మభ్యపెట్టారు. అలాగే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5000 రూపాయలు మీ వాలంటీర్ మీ డిగ్రీలు పీజీలు చేసిన, డిప్లొమాలు చేసిన, ఇంటర్మీడియట్ చేసినా సరే మీ ఉన్న నైపుణ్యానికి మీ స్థాయి ఇంతే అనేసి మిమ్మల్ని సైకలాజికల్గా మీరు దెబ్బతినే విధంగా వాళ్ళ యొక్క రాజకీయ ఎదుగుదలకు మిమ్మల్ని వాడుకుంటున్నారు, అలాగే ఉండిపోతారనేది మీరే నిర్ణయించుకోండి. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం మీ మంచిగా చెప్తున్నారు. ఈ మూడు విషయాలు ఆలోచించి, ఏపీ ప్రజలు ఆలోచించి 2024లోని ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ అర్జీలు అప్పలరాదు. జై హింద్.